ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న పి రమాదేవి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆన్లైన్ చేయాలంటే మీ సేవలో 50 రూపాయలు పెడితే ఆన్లైన్ చేస్తారు. తదుపరి దాన్ని ఆ ఫార్మ్ 6 ద్వారా ఎంఆర్ఓకి వస్తుంది. దాన్ని ఎంఆర్ఓ గారు ఫార్మ్ 8 కింద అప్లోడ్ చేసి కన్సల్ విఆర్ఓకి అండర్ చేయడం జరుగుతుంది. తదుపరి విచారించి కరెక్ట్గా ఉందా లేదని చెప్పి తెలుసాలా ఏమంటే వితిన్ 1 మంత్లో తెలుసాలి. అట్లా తెలుసుకుండా రిజెక్ట్ కొట్టేస్తారు కొంతమంది. వాళ్ళు కలవకపోయినా కానీ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ లేదా అవతల ఉన్న వ్యక్తులు వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఇంట్రెస్ట్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ అంటారు అట్లు అవినీతి కానీ లేదా వేరే ఇంట్రెస్ట్ ఉంది. అందువల్ల ఇలాంటి తప్పులు జరిగిన వల్ల గవర్నమెంట్ కూడా బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాలా. ఎంప్లాయీస్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ అందరూ చేస్తారు అనుకోండి, అందరూ అన్ని అనట్లేదు. కొంతమంది ఎంప్లాయీస్ చేసే పనుల వల్ల వ్యవస్థ మొత్తానికి ఒక ఆఫీస్ ఉంటే ఇద్దరు ఉంటారు తప్పు చేసేవాళ్ళు. ఆ ఇద్దరు వల్లనే ఆఫీస్ వ్యవస్థకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందువల్ల ఈరోజు అనవసరంగా ఆడపిల్లైనా కానీ అమ్మాయి చేసిన తప్పుకి అమ్మాయి చేసిన తప్పుకి అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. డివిజన్ చేయకుండా చేసినందువల్ల డిస్ప్యూట్స్ పెరిగిపోయి తదుపరి ఇక్కడ ఆన్లైన్లో నుంచి మిస్ అయిపోవడం జరుగుతుంది. అందువల్ల నెక్స్ట్ వచ్చి మళ్ళీ అప్లై చేసుకోవడము, తర్వాత మళ్ళీ సర్వే రావడం, సర్వేకి మళ్ళీ సర్వే అయిన మళ్ళీ వారు డిమాండ్ చేసి వచ్చి మాకు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ ప్లేస్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్లేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీని అదే పర్మనెంట్ ఎంప్లాయీని జూనియర్ అసిస్టెంట్ ఎవరైనా కానీ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ పెడితే ఇలాంటి తప్పులు జరగకుండా బాధ్యతగా చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఎంఆర్ఓ డైరెక్ట్గా ఎంఆర్ఓ విఆర్ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఇది ముగ్గురే ఆపరేట్ చేసుకొని ఆన్లైన్ చేయడం డబ్బులు తీసుకోవడం అందువల్ల ప్రమాదాలు జరుగుతాయి. మిగతా కొంతమంది ఆఫీసర్లు పక్కన పెడతారు సంబంధం వాళ్ళు డీటీని కానీ సీనియర్ అసిస్టెంట్లు కానీ సంబంధం లేకుండా పక్కన పెట్టేసి వీళ్ళు ముగ్గురే పంచుకోవడం జరుగుతుంది అనే ఆరోపణలు మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ ఆరోపణల వల్లే బ్యాడ్ నేమ్ వస్తుంది. గవర్నమెంట్ పెట్టిన ఇంత మంచి పథకాన్ని గవర్నమెంటు పెడితే వీరు చిన్న చిన్న ఒక్కొక్కరు వేసే వ్యక్తులు చేసే తప్పులకి ఒక ఉద్యోగస్తులు చేసే తప్పులకి కొంతమంది చేసే వ్యక్తులకి తప్పులకి బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. ఇది రాకుండా ఉండాలా. మన జీతం తీసుకొని మన శాలరీ ఉద్యోగం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి రైట్సే కాకుండా రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. మనకి ప్రజలకు సర్వీస్ చేయాలా. మనం ఇంత జీతం తీసుకుంటాము అప్పుడే అవినీతి నిర్మూలన జరుగుతుంది. కానీ ఇలా ఎంతమంది జైలు పంపించినా ప్రజల్లో కూడా మార్పు రావాలా. ఒక ఆన్లైన్ చేయాలంటే మీ సేవలో రోజు ఒంగోలు టౌన్లో విఆర్ఓ గారు రమాదేవి గారు 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వారు ముక్తినూతలపాడు సచివాలయం అంటే ఆమె విఆర్ఓ గారు ఒక అన్నపూర్ణమ్మ అనే ఆవిడ 26 సెంట్ల కోసం ఆన్లైన్ చేయమని చెప్పి మీ సేవలు అప్లై చేయడం జరిగింది. దాన్ని ఆన్లైన్ చేయాలంటే 12,000 రూపాయలు కావాలని చెప్పి ఏమంటే డిమాండ్ చేయడం జరిగింది. తదుపరి వారిద్దరూ దాని ప్రకారం ఆమె 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది ఇవ్వటం ఇష్టం లేక గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 1004400కి ఫోన్ చేయటం, గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు రావటం, దాని ప్రకారం వారు ఈరోజు డబ్బులు తీసుకుంటూ ఉంటే మేము వాళ్ళని రమాదేవిని హెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రెవెన్యూ వ్యవస్థలో ఎక్కువ ఇలాంటి ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే కొంతమంది పెద్దవారు సీనియర్స్ ఉన్నారు ఎంఆర్ఓస్. కొంతమందికి కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ అయినందువల్ల ఈ ఆపల వాళ్ళు ఉన్నాయి. మన డిజిటల్ సిగ్నేచర్స్ వాళ్ళు చేయడానికి కూడా తెలియనందువల్ల కంప్యూటర్ ఆపరేటర్స్ని ప్రైవేట్గా తీసుకోవడం జరిగింది. వారు ఆన్లైన్ చేసేటప్పుడు సబ్ టైపులు లేకుండా ఏముంటుందండి, సబ్ ఏమైనా